హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిప్పు నాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మన టాపిక్ మన బుర్రిపాలెం బుల్లోడు ఇక లేడండి. ఈ వార్త ఇప్పుడు యావత్ తెలుగు చలనచిత్ర ప్రపంచాన్ని కృంగదీస్తోంది. ఇక ఈయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ ఆయన మన తెలుగు ప్రేక్షకుల కోసం ఇంకా మన తెలుగు ఇండస్ట్రీ కోసం ఏమి వదిలి వెళ్ళారో తెలుసుకుందాం. సూపర్ స్టార్ కృష్ణ అసలు పేరు ఘట్టమనేని శివరామకృష్ణ. ఈయన గుంటూరు జిల్లాలో తెనాలి దగ్గరున్న బుర్రిపాలెంలో 1943 జన్మించారన్నమాట. అందరిలాగే ఈయన కూడా సినిమా రంగంపైన మక్కువతో రైలెక్కి మద్రాసు వెళ్ళిపోయాడు. మొదట్లో చిన్న చితకా పాత్రలే పలకరించాయి. కొందరు నిర్మాతలైతే ఏకంగా నీ మొహానికి సినిమాలు వర్కౌట్ కావు అని మొహం మీదే చెప్పేశారు. దానికి మన బుర్రిపాలెం బుల్లోడు నొచ్చుకోకుండా, పోండ్రా గొట్టంగల్లరా, మిమ్మల్ని నమ్ముకునే నేను రైలు ఎక్కానా ఏంటి అని లైట్ తీసుకొని తన ప్రయత్నాలు ఆపలేదు. ఈ ప్రాసెస్లోనే 3-4 సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్స్ చేశాక లక్కీగా డైరెక్టర్ ఆదుర్తి సుబ్బారావు దృష్టిలో పడి తేనె మనసులు అనే సినిమాలో హీరో ఛాన్స్ కొట్టేశాడు మన కిట్టయ్య. ఆ సినిమా హిట్ అవ్వడంతో మరుసటి సంవత్సరంలోనే సాక్షి అనే సినిమా ఆఫర్ వచ్చింది. ఈ సినిమాతోనే మన కృష్ణగారి కెరీర్ అతి కీలకమైన మలుపు తిరిగిందనే చెప్పాలి. అలా ఇలా కాదు, విమర్శకుల ప్రశంసలతో పాటు బాక్సాఫీస్ దగ్గర కాసుల గలగల కూడా కురిపించింది ఈ సినిమా. దీంతో తెలుగు ఇండస్ట్రీ నిర్మాతల దర్శకుల దృష్టిలో కృష్ణగారు పడ్డారు. అప్పటికే ఎన్టీఆర్ ఏఎన్ఆర్ శోభన్ బాబుల హవా ఒక రేంజ్లో సాగుతున్నా కూడా కృష్ణగారు చొచ్చుకు రాగలిగారంటే దానికి కారణం ఆయన నిబద్ధత, సినిమా కోసం ఆయన పడే కష్టం. ఇవే ఫిల్మ్ మేకర్స్ని అమితంగా ఆకర్షించాయి. కృష్ణగారు ఎంత ఫ్రెండ్లీ హీరో అంటే ఆయన మీద ఎంత బడ్జెట్ పెట్టడానికైనా నిర్మాతలు వెనుకాడేవారు కాదు. ఎందుకంటే ఒకవేళ వర్కౌట్ అవ్వక సినిమా పోతే నెక్స్ట్ సినిమాని ఫ్రీగా చేసి పెట్టేవాళ్ళు కృష్ణగారు. అంటే కృష్ణగారితో సినిమా అంటే ఎల్ఐసి ఇన్సూరెన్స్ ఉన్నట్టే అన్నమాట. దీంతో అనతి కాలంలోనే కృష్ణ ద బిజియెస్ట్ యాక్టర్ ఇన్ ది టాలీవుడ్ అయ్యారు. ఎంతలా అంటే ఒకే క్యాలెండర్ ఇయర్లో 10 నుంచి 18 సినిమాలు చేసి రిలీజ్ చేసిన ఘనత ఆయనది. ఇప్పట్లో ప్యారలల్గా 2 సినిమాలు చేయాలంటేనే మన హీరోలు ఏవేవో రకరకాల కారణాలు చెప్తుంటారు. అలాంటిది 10 నుంచి 18 సినిమాలు ఒకే సంవత్సరంలో చేయడం అంటే ఎంత డెడికేషన్, డిసిప్లిన్ ఉండిండాలి. అందుకే ఆయన ప్రొడ్యూసర్ల హీరో. ఇక మన హీరోగారి అసలు సిసలు ఘనతల గురించి చెప్పుకోవాలంటే ఆయన మన టాలీవుడ్కి ఒక వరం అనే చెప్పాలి. ఎందుకంటే టాలీవుడ్ ఎన్నడూ కళలో కూడా ఎరుగని జనర్స్ని, టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేసిన ఘనత ఆయనకే చెల్లింది. అప్పటికే ఒక మూస పౌరాణిక సాంఘిక సినిమాల చట్టంలో తిరుగుతున్న టాలీవుడ్కి తెలుగు ప్రేక్షకుడికి అసలు ఊహించని జనర్స్ని డేరింగ్గా పరిచయం చేశారు. ఆ కోవలోనే మొట్టమొదటిసారి జేమ్స్ బాండ్ తరహా సినిమా మన తెలుగులో కృష్ణగారి వల్లే సాధ్యమైందన్నమాట. ఇక ఫస్ట్ కౌబాయ్ సినిమా ఘనత కూడా ఆయనదే. టెక్సాస్ కౌబాయ్ మన టాలీవుడ్కి వస్తాడని ఎవ్వరు కూడా ఊహించి ఉండరు అప్పటి వరకు. కానీ కృష్ణ అంటేనే డేరింగ్ అండ్ డాషింగ్ కాబట్టి ఆయన ఆ అటెంప్ట్ చేయగలిగారు. ప్రొడ్యూసర్ కూడా కృష్ణ గారి మీద నమ్మకంతో భారీ బడ్జెట్ పెట్టేశాడు. అదే మోసగాళ్లకు మోసగాడు. కానీ ఆ సినిమాని డిస్ట్రిబ్యూటర్స్ కోసం ప్రీమియర్ ప్లాన్ చేసి అందుకు కొందరు సినిమా పెద్దలను కూడా ఆహ్వానించారు. ఆ సినిమా ప్రీమియర్ చూశాక ఆ సదరు పెద్దలు ప్రొడ్యూసర్తో, బడ్జెట్ మొత్తం బూడిదలో పోసేశావు కదయ్యా, ఈ ఎడారి సినిమాని 3 గంటల పాటు జనాలు ఎలా చూస్తారని అనుకున్నారు అని ఒక నవ్వు నవ్వి వెళ్ళిపోయారు. ఆ మాటలు విన్న ప్రొడ్యూసర్కి ఇక సినిమాని రిలీజ్ చేయడం తప్ప ఇంకో గత్యంతరం లేదు. సినిమా రిలీజ్ అయింది. ప్రొడ్యూసర్ కలలో కూడా అనుకోని రీతిలో ఆడియన్స్ నుంచి స్పందన వచ్చింది. ఆ సినిమా ఏకంగా బ్లాక్ బస్టర్ అయ్యి సెన్సేషన్ క్రియేట్ చేసింది. టాలీవుడ్ మూస సినిమాల నడ్డి విరిచి
సోకాల్డ్ ఇంటలెక్చువల్ సినీ పెద్దల నెత్తిన ఒక్క మొటిక్కాయ వేసింది. కృష్ణగారి ప్రయోగాలంటే అలాగుంటాయి మరి, మామూలుగా ఉండవు. ఇక అంతేకాకుండా ఇండస్ట్రీ హిట్ అల్లూరి సీతారామరాజు సినిమాతో ఫస్ట్ టైం సినిమా స్కోప్ని పరిచయం చేసిన మునగాడు ఈయనే. అప్పటి వరకు బ్లాక్ అండ్ వైట్ సినిమాలకే పరిమితమైన టాలీవుడ్ని ఒక సాంఘిక విప్లవాత్మక సినిమా అయిన ఈనాడు ద్వారా ఈస్టమన్ కలర్ని ఇంట్రడ్యూస్ చేసిన పోటుగాడు కూడా ఈయనే. అంటే మెసేజ్ ఓరియంటెడ్ సినిమా ద్వారా కూడా ఏదో ఒక టెక్నాలజీని టాలీవుడ్కి అందించాలనేది కృష్ణగారి తపన అన్నమాట. ఇక తన కెరియర్లోనే అతి భారీ బడ్జెట్గా తెరకెక్కిన సింహాసనం అనే సినిమా ద్వారా ఫస్ట్ టైం 70mm అంటే ఏంటో టాలీవుడ్కి చూపించారు. దెబ్బకు మారుమూల ఊళ్ళలో కూడా ప్రొజెక్టర్లను అప్గ్రేడ్ చేసుకోవాల్సి వచ్చింది సదరు థియేటర్ ఎగ్జిబిటర్లు. అప్పటికి వాళ్ళు తిట్టుకున్నా సరే తర్వాత సినిమా స్థాయి పెరిగినందుకు సంతోషించారు కూడా. ఇలాంటి డాషింగ్ హీరో జీవితంలో కూడా సవాళ్లు ఎదురయ్యాయి. లైఫ్ ఈజ్ ఎ పారాబోలా, నాట్ ఓన్లీ రత్స రంబోలా అని మన ట్రేడ్ పండితులు ఊరకే అనలేదు కదా. అలాగే పీక్స్ని చూసిన కృష్ణగారు కూడా జనరేషన్ చేంజ్ వల్ల ఊహించని స్లంప్ని కూడా ఎదుర్కొన్నారు. వెటరన్ స్టార్ అయ్యాక చేసిన సినిమాలు వరుసగా ఫ్లాప్లు అవ్వడంతో ఒకనొక దశలో దివాలా స్టేజ్కి వచ్చారంటే మీరు నమ్మరు. అడిగిన వాళ్లకు అడిగినంత సాయం చేస్తూ రావడం వల్లే ఈ సిచ్యుయేషన్ వచ్చింది అని ఆయన సోదరుడు ఆదిశేషగిరిరావు ఒకనొక సందర్భంలో బాహాటంగా చెప్పారంటే అర్థం చేసుకోవచ్చు ఆయన చేతికి ఎముక ఉండదని. ఇక కృష్ణగారి లెగసీ ఇంకా ఆయన ఫ్యామిలీ బౌన్స్ బ్యాక్ అయ్యిందే అంటే మహేష్ బాబు నటించిన పోకిరి అనే సినిమాతోనే. జీవితం ఇచ్చిన తండ్రి యొక్క లెగసీని మహేష్ బాబు అలా నిలబెట్టారన్నమాట. జీవితం అంటే అంతే, నిరంతర పోరాటం అని కృష్ణగారి జీవితాన్ని చూస్తే తెలుసుకోవచ్చు. ఎన్నో సాహసాలు చేశారు, ఎవరికీ సాధ్యం కాని విజయాలు అందుకున్నారు, ఎప్పటికీ చెరగని ముద్ర వేసేశారు, లాస్ట్లో ఎన్నో సవాళ్ళు ఎదుర్కొన్నారు కానీ నిలబడ్డారు. ఈ ప్రాసెస్లో ఎక్కడ కూడా ఆయన తన మొహం మీద ఉన్న ఆ చిరునవ్వుని మాత్రం వదులుకోలేదు. ఈ లోకాన్ని వదిలి వెళ్ళిన ఆయన ఎక్కడున్నా అంతే డైనమిక్గా ఉండాలని, అదే చిరునవ్వుతో వాళ్ళ పిల్లల మనవల్ల విజయాలను ఆస్వాదించాలని కోరుకుందాం. మరొక్కసారి ఈ బుర్రిపొలం బుల్లోడికి సెల్యూట్ చేస్తూ మన జ్ఞాపకాల్లో కలిపేసుకుందాం. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిప్పు నాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్స్. సీ యూ అగైన్.